సమర్థతతో పనిచేసి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళే బృహత్తర కార్యక్రమానికి సచివాలయ రైతు భరోసా కేంద్రాల సిబ్బందే రథసారథులని వారి చేతుల్లోనే గ్రామ స్వరాజ్యం ఇమిడి ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం తలతరియ గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు సచివాలయాలు ఆర్బీకే సిబ్బంది సేవలను ప్రశంసించారు ఈ సందర్భంగా ఆయన వారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో దిగ్విజయంగా నెరవేరుస్తున్న మీరంతా సంక్షేమ రథ సారథులని పేర్కొన్నారు अधिकार हृदयपूर्वक अभिनंदन चला सतोष आशीर्वचन तो मैं प्रीत मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री अन तरह यह राष्ट्र प्रजर तरह समस्या आना प्रजा संकल्प यात्रा दशलवारी पे पानी चूकने रु संव कल आई ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇల్లులేని మహిళా సోదరీమణులు ఉంటే ఎన్నికల్లో మనం మేనిఫెస్టో రీచ్ చేసినప్పుడు 25 లక్షల ఇళ్లపై ఇల్లు కట్టిస్తాను సోదరీమణుల పేరునని చెప్పారు అంతకంటే మిన్నగా 30 లక్షల పైతలకు ఇళ్ల పట్టాలు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది 25,000 కోట్ల రూపాయలు భూమి కొండాలకి అయితే మరికొంత ప్రభుత్వ భూమి కలిసి పట్టాలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇల్లు లేని పేద సోదర సోదరి మన అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇల్లు ఇచ్చిన ప్రతి దగ్గర కూడా ఇల్లు నిర్మాణాలు కూడా ప్రారంభమైపోయాయి ఇదిగో ఇక్కడ ప్రక్కనే చాలా త్వరితగతి కడుతున్నారు చాలా సంతోషం యజమానులకి మీకు అన్నింట ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం చక్కనైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి అర్హత కలిగిన వారందరికీ అలాగే రైతులకు అన్నింట సదుపాయాలు కల్పించాలని రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మీ ఇళ్ల గుంతకే సంక్షేమ సేవలు అందే విధంగా గతంలో మీకు పెన్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారు మీరమ్మా ఎక్కడలే మీ ఊరు నుంచే వాళ్ళ పెన్షన్లు చెప్పండి ఇంకా మనం ఎక్కడ ఉన్నావారా మనం పంచదాసుకి వెళ్ళేవారు ఇప్పుడు మనకి మీ ఊర్లోనే మీ ఇంటికే తెచ్చిస్తున్నారు కదా అలాగే నీకు ఏ అవసరాలు ఉన్నా